చూసారా, మీ కారును నమ్ముకున్నట్టయితే ఇప్పటిదాకా అడవిలోనే కుజమోరు అంటూ కూర్చునేవారు. మా ముత్తాత గారు సైకిల్ నమ్ముకున్నారు, మీరు శుభంగా వెళ్ళి చేరారు. మెన్షన్ వన్ సెకండ్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఆమె ఒంటరిగా గదిలో పడుకొని పుస్తకం చదువుతోంది. అతను ఆమె గదిలోకి ప్రవేశించి ఆమె భుజం మీద మెల్లగా చేయించాడు. మదనా, యావండి, మీరా? మీరేనా? నేనే. యావండి, ఎన్నాళ్ళకు నా మనసులోని కోరిక ఫలించింది. పూల రంగుల్లాగా, దసరా బుల్లోళ్ళలాగా ఎన్నాళ్ళకి నా కంటబడ్డారు మీరు. మదనా, నువ్వు కోరుకున్నట్టు మారకపోతే జీవితంలో బ్యూటీ ఏముంది? మదనా, నీ బుగ్గల గులాబీ మొగ్గల్లా ఉన్నాయి. ఒక్కసారి అప్పుడే సిగ్గుపడితే ఎలా? మన ఇద్దరం హోటల్ కెనమరాకు వెళ్ళాలి. అక్కడ చేయి చేయి కలిపి వెస్టర్న్ డాన్స్ చేయాలి. నాకు డాన్స్ రాదండి. అక్కడ చేసే వాళ్ళకి ఎవ్వరికీ రాదు. అక్కడ నుంచి బీచ్కి వెళ్ళాలి. ఆ చల్లని వెన్నెల్లు నా తల దిమ్మెక్కిపోతుంది, నా తల దిమ్మెక్కిపోతుంది. ఏమిటైది ఉతికిన బట్టలను పిండేసినట్టు పిండేస్తున్నానన్న? అర్ధరాత్రి పూట ఇదేం పైచమే? పైచం లేదు, పిండా కూడా లేదు. ఈ వయసులో అర్ధరాత్రి పూట ముసుగుదల్లు పడుకునే మగాన్ని మిమ్మల్ని ఒక్కనే చూశాను. చూస్తున్నావు, సంతోషించు. ఈ రోజుల్లో మగాళ్ళు అర్ధరాత్రి పూట మందు కొట్టి ఇంటి అడ్రస్ తెలియక రోడ్ల మీద తిరుగుతున్నారు. అది సరేనే, చీకటి పడ్డాక ఇటువంటి గ్రంథరాజాలని చదవు. మాకే నా ప్రాణం పోతుంది, పడుకో. అమ్మా, నడుముకి నరపిశాచి తైలం రాజాని నా జోలికి రాబాక, పడుకో పడుకో. లేటెస్ట్ డిజైనా? అవునండి. ఈ ఎంబ్రాయిడరీ ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడే తయారు చేస్తున్నారు బాబు. మంచి చీర ఒకటి చూపించండి. హలో, మీరా? మీరా ఏంటి వచ్చారు లేడీస్ సెక్షన్ కి? ఏలేదండి, ఒక మంచి చీర ఒకటి సెలెక్ట్ చేయాలి. మీ ఆవిడక? అదే, ఇంకా అంత అదృష్టం పట్టదండి. మా చెల్లాయికి వచ్చే దీపంలో ప్రజెంట్ చేద్దామని. చీర చాలా బాగుంది. మీకు నచ్చిందా? ఫైన్, రియల్లీ ఫైన్. అయితే మీ చెల్లెకి తీసుకోండి. బాబు, దీని ఖరీదు ఎంత? 450. బాగుంది, చాలా బాగుంది. ఈ చీర చాలా బాగుందండి, మీరు తీసుకోండి. నా పర్సు కొంచెం నీరసంగా ఉంది. బాబు, కొంచెం తక్కువ ఖరీదులో వెంకటగిరి చీరలు ఉంటాయి, అవి చూపించండి. మీ చెల్లెలికి దీపావళి ప్రెజెంటేషన్ అంటున్నారు కదా? అవునండి. నేను సెలెక్ట్ చేస్తాను. నా బడ్జెట్ మీకు తెలుసు. అయ్యో, మీరు మీ పర్సులు, నేను చేస్తాను, ఉండండి. ఆ సారీ తీయండి. అన్నయ్య, చీర చాలా బాగుందన్నయ్యా. నాకు ముందే తెలుసమ్మా, నీకు నచ్చుకుందనే. ఎలా ఉండేదంటే మా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలా వచ్చింది? ఆవిడ అసలు కోపదారి చేస్తుందేమో. ఏంటన్నయ్యా, నేను చీర కట్టుకోవడం బాగాలేదా? అదే లేదు కదమ్మా, చాలా బాగుంది. కొందన బొమ్మలాగా ఉన్నా. అన్నయ్య, ఈ కలర్ అంటే నాకు ఎంతో ఇష్టం. నీ సెలక్షన్ చాలా బాగుంది. ఇక నుంచి ఏ పేరంటానికి వెళ్ళినా ఇదే కట్టుకుంటాను. అలాగేనమ్మా, నీ సంతోషం కంటే నాకు కావాల్సింది ఏముంది? అలా కట్టుకున్నాను అమ్మా. నేను ఇప్పుడు వస్తాను, కొద్ది కొంపుని. గుడ్ మార్నింగ్. ఓ శేఖర్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఇలా వచ్చారు? కూర్చోండి. థ్యాంక్స్ అండి. ఏలేదండి, అనుకోకుండా నేను చిన్న పొరపాటు జరిగిపోయింది. పొరపాట? అవునండి. ఆ షాప్లో మన ప్యాకెట్ మారిపోయినాయి. నేను చూసుకోకుండా ఆ ప్యాకెట్ మా చెల్లెకి ఇచ్చేసాను, ఆవిడ కట్టేసుకుంది. మరి ఇప్పుడు పర్వాలేదండి, ఆవిడే కట్టుకునేవండి. వెరీ నైస్ సారీ, మీకు కూడా నచ్చింది అనుకుంటాను. అఫ్కోర్స్ నచ్చింది అనుకోండి, మరింత డబ్బును ఎంచుకోలేను. ఇవ్వకండి. కాదండి, మరి కట్టుకున్న చీర మళ్ళీ మీకు? మీ చెల్లెలకి ఇచ్చిన చీర వాపస్ తీసుకోవడం న్యాయం కాదు. ఒకరు కట్టుకున్న చీర కట్టుకోవడం నాకు అలవాట్లేదు. పోనీ, మీకు అభ్యంతరంలాగా పనిచేస్తానండి. నెలకి 20 రూపాయలు ఇచ్చుకుని మీ బ్యాకెట్ ఇచ్చేస్తాను. అఫ్కోర్స్ నేను చీటీ కూడా కడుతున్నాను, అది వస్తే మొత్తం ఒకేసారి ఇచ్చేస్తాను. వీలదండి. అదేంటండి, మీరు మర్యాద బెదిరిస్తే నేను ఏం చేయగలను చెప్పండి. నేను చెప్పినట్టు చేయండి. చెప్పండి. నాకు ట్యూషన్ చెప్పండి. మీకు నేను ట్యూషన్ చెప్పాలా? మరి ఎవరండి మీరు? మీరు లండన్ లో చదువుకొచ్చారు. అక్కడ చదువుకున్నది లా. మీరు నేర్పాల్సింది తెలుగు. మీరు తెలుగు చాలా బాగా చెప్పారని మా ఫ్రెండ్ చెప్పింది.
నాది కాలం చదువు కదా, తెలుగు పూర్తిగా రాదు. ట్యూషన్ చెప్పి మీ బాకెట్ తెచ్చుకోండి. తెలుగు రెడీ, చాలా థ్యాంక్స్, వస్తానండి. ఏం జరిగింది డాడీ? ఈయన శేఖర్ గారిని అర్థమైంది. ఈయన ట్యూషన్ చాలా బాగా చెప్తారు. అది అర్థమైంది. నువ్వే కదమ్మా చెప్పావు. ఓ అదే, మరీనా బుద్ధిమంతుడు, నిజాయితీ పరుడు, అంతేగా. నీకెలా తెలుసు డాడీ? ఇదివరకు ఒకసారి కలుసుకున్నావమ్మా, ఏమైనా గుర్తుందా? ఉందండి డాడీ. ఈయన దగ్గర తెలుగు నేర్చుకున్నామని ట్యూషన్ కి. వెరీ గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. మాతృభాషను ఇంతకాలం తర్వాత నీకు నేర్చుకోవాలని ఐడియా రావటం చాలా గొప్ప విషయం. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురు, అది ఎట్లన్నాను. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. ఏంటండి మీరు ఎప్పుడు గదరా సుమతి పదరా సుమతి అంటూ ఈ బోల్డ్ ఫ్యాషన్ కవిత్వం? నాకు చిన్న డౌట్ అడగనా? అడగండి. ఐ లవ్ యూ తెలుగులో ఎలా రాస్తారండి? మీ చదువు మరీ శృతించరా కనపడుతున్నట్టుంది. ప్లీజ్ క్లాస్ చూపించండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంత ధైర్యం, మాటలు చెప్పమంటే ఎవరు ఎదురుస్తారా? ఏమన్యాయం, ఇలా చక్రం తిప్పేశారు. లేకపోతే రాత్రికి అర్థం ఏంటండి? మీరే విధంగా రాయమంది. నేనా? అవును. ఉండండి, నా డాడీకి చెప్పి మీ సంగతి తేల్చేస్తాను. ఏమండి సంజయ్ గారు, సంజయ్ దేవి గారు, ఇది చాలా అన్యాయం. అసలు కష్టంలో ఉన్నాను, చాలా ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ ప్లీజ్. ఏమిటో పిల్ల జరిగిపోయింది. అయితే ఉద్యోగం పోయినట్టే, ఉద్యోగం పోయినట్టే. అబ్బాయి గారు, మిమ్మల్ని పెద్దయ్య గారు పిలుతున్నారండి. పెద్దయ్య గారు? అవునండి, చాలా కోపంగా ఉన్నారండి, మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారండి. గోవింద గోవింద. బాబాయ్ ఈ సంగతి నాకేం నచ్చలేదయ్యా. అదండి, అది అది ఇది అంటూ నీళ్లు నవ్వుతే నేను ఒప్పుకోనయ్యా. ఇందులో నా తప్పేం లేదు సార్, ఆవిడ వారే. ఇందులో అమ్మాయి ప్రస్తావన ఏముందయ్యా? ఏముంది? ముందు వారే రాయమన్నారు సార్. ఏం రాయమంటయ్యా, ఏం రాయమంట? ఐ లవ్ యూ, దీని తెలుగులో ఏమంటారో రాయమన్నారు సార్. వ్యవహారం అంతవరకు వచ్చిందన్నమాట. ఆవిడ రాయముంది, నువ్వు రాశావు, అంతేనా? రాయడం వరకేనా లేకపోతే మనస్ఫూర్తిగా అనుకోవడం వరకు కూడా వచ్చారా? సంజయ్ తప్పు నాదే డాడీ, నేనే రాయమన్నాను. ఓకే ఓకే, అమ్మాయి తప్పు పేసుకుంది కదా, ఇక నీకేసి కొట్టిచ్చానయ్యా. ఇవాళ 1వ తారీఖు కదా, నీ జీతం తీసుకో. థ్యాంక్స్. బాగా ఆలోచించే చేసావమ్మా ఈ తప్పు. అతను మంచి చెడ్డలు ఆస్తి పాస్తులు అవన్నీ ఈ రోజున ఎవరు చూస్తున్నారు డాడీ? అది కాదమ్మా డాడీ, నా సంగతి నీకు బాగా తెలుసు. అనుకున్నది సాధించి తీర్తాను, కోరుకున్నది దక్కించుకుంటాను. చూడమ్మా, దేనిలోనైనా పర్వాలేదు కానీ పెళ్లి విషయంలో మాత్రం బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. ఐ నో ఇట్ డాడీ, ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్. ఓకే ఓకే, నేనేదో అతను ట్యూషన్ తీసుద్దామని గంభీరంగా నటించి పిలిపిస్తే దొంగలిద్దరూ అసలు విషయం బయట పెట్టేశారన్నమాట. యు లైక్ హిమ్, ఐ ఆల్సో లైక్ హిమ్ వెరీ మచ్. వెంటనే పెళ్లి ముహూర్తం పెట్టిచ్చేస్తానమ్మా. నాయనా, ఇది నా సర్వీస్ లో 46వ పెళ్లి. మీ దాంపత్యం 10 కాలాల పాటు లక్షణంగా వర్ధిల్లుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీట్ మై సన్-ఇన్-లా మిస్టర్ శేఖర్. గ్లాడ్ టు మీట్ యు. నైస్ మీట్ యు. హీ ఇస్ మిస్టర్ వెంకటేశ్వరరావు, జనరల్ మేనేజర్ హియర్. హలో మిస్టర్ వెంకటేశ్వరరావు, ఇవాళ నుంచి మీకు నాకు మన ఫ్యాక్టరీకి మా ఇంటికి కొత్త యజమాని వచ్చారు. ఇక నుంచి ఫ్యాక్టరీకి సంబంధించిన నిర్ణయాలన్నీ వారే తీసుకుంటారు. ఓకే సార్. ఉన్నపాటి నేను ఎంత బాధ్యత మొయ్యగలనా? నీకంటే ముసలాన్ని ఇంతకాలం నేను మొయ్యలేదుటయ్యే. అల్లుడు వచ్చిన తర్వాత కూడా ఆ మాత్రం విశ్రాంతి తీసుకునే హక్కు నాకు లేదు సార్. నా విషయం ఇక నువ్వేం చెప్పొద్దు. ప్లీజ్ టేక్ యువర్ సీట్. పదా
పంపించడం. థ్యాంక్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక నేను క్లబ్కి వెళ్ళి విశ్రాంతిగా రెండు రౌండ్ వచ్చేసి ఆడుకోవచ్చు. వస్తాను. మిస్ వెంకటేశ్వరరావు, ఐఎమ్ టేకింగ్ లీవ్. ఓకే సార్. ఎదుటే ఒక అందం, ఎదిగే అనుబంధం. ఎదుటే ఒక అందం, ఎదిగే అనుబంధం. ఎలాగి పంతం బాలన సొంతం వల్లకు వసంతం. మీరితే ఈ వేళలో పిలితే